బీజేపీకి మళ్లీ విడాకులు, జనం కళ్లకు భలే గంతలు. రెండేళ్లుగా డూమ్ డామ్ తేల్చేస్తాను, కత్తి తిప్పేస్తాను, మోడీ కథ చెప్పేస్తాను, బయటికి వచ్చేస్తాను, అంతు తేల్చేస్తాను అంటూ వీరంగం వేసి వేసి చంద్రబాబు ఇక తప్పనిసరి ఇంకా ఈ నాటకాన్ని రక్తి కట్టించలేక బీజేపీకి మీకో దండంరా బాబు అని చెప్పేశాడు. ఎన్డీఏ నుంచి పూర్తిగా బయటికి వచ్చేశాడు. ఏనాటి నుంచో ఇది అందరూ అనుకుంటున్నదే. ఎన్నికల సంవత్సరం వచ్చేదాకా ఆగి చివరకు అన్ని నిందలు మోడీ మెడలో వేసి తనను బూచిగా చూపి బయటికి వచ్చేస్తాడని, జనంలోకి వెళ్ళి బీజేపీని ప్రధానంగా టార్గెట్ చేస్తాడని, తన వైఫల్యాలకు మోడీయే కారకుడంటూ నిందిస్తాడని ముందు నుంచి అనుకుంటున్నదే. అదే చేశాడు. మధ్య మధ్యలో బీజేపీకి తన మార్కు జలక్కులు ఇచ్చాడు. ఏయ్, కడుపు రగిలిపోతుంది, సెక్రటరీ కేంద్రం నుంచి బయటికి వస్తున్నట్లు లేఖ పంపించాయి, మళ్ళీ తెల్లారేసరికి బయటికి వస్తే రాష్ట్రానికే నష్టం, అందుకే భరిస్తున్నా అంటూ సర్దుబాట్లు సరేసరి. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, కేంద్రంపై అవిశ్వాసం, కేంద్రం నుంచి విత్డ్రా, ఎన్డీఏ నుంచి విడాకులు, వీటిపై చంద్రబాబు వేసిన పిల్లి మొగ్గలు బహుశా ఎవరూ వేసి ఉండరు. గడియకో మాట, పూటకో పాలసీ. నిన్నేమో వైసీపీ ప్రతిపాదించిన అవిశ్వాసానికి మద్దతు అన్నాడు. తెల్లారేసరికి కళ్ళు తెరిచి ఆ దొంగల పార్టీకి ఎవరు సపోర్ట్ చేస్తాడు, నేనే అవిశ్వాసం పెడతా అన్నాడు. నిజానికి పార్లమెంటును ముందస్తుగా వాయిదా వేసే సూచనలు ఉన్నాయని తెలిసే వైసీపీ జాగ్రత్తగా మోడీకి కోపం రాకుండా అన్ని ముందే చెప్పి సదవగాహనతో ఇప్పుడు తాపీగా అవిశ్వాసం పెట్టింది. 50 మందికి పైగా సభ్యులు కావాలి. లింగులిటుకు అంటూ 6 సంతకాలు. ఒరిగేదేముంది? పోనీ టీడీపీని కార్నర్ చేయాలని అనుకున్నారేమో. నేను పెడుతున్నా, 16 సంతకాలు చేస్తున్నాం, 54 సమీకరిస్తాం అని టీడీపీ ప్రకటించడంతో వైసీపీయే కార్నర్ అయిపోయింది. మొన్నటిదాకా చంద్రబాబులో ఓ వెనుకంజ ఉండేది, ఇప్పుడు ఇక బీజేపీకి విడాకులు ఇచ్చాక ఇంకేముంది? జాగ్రత్తగా గమనించండి, ఏపీలోని రాజకీయ పార్టీలు నాయకులు ఎవరూ శుద్ధపూసలు కాదు. ఎవరి పొలిటికల్ మైలేజ్ కోసం వాళ్ళు ఎత్తులు వేస్తున్నారు తప్ప హస్తినాన్ని ఇరుకున పడేసే ఒక్క స్ట్రాటజీ లేదు. అందుకే వీళ్ళను చూస్తూ హస్తిన పకపక నవ్వుతుంటుంది. ఏపీ ప్రజలేమో వైరాగ్యంతో నవ్వుకుంటుంటారు. ఆ చంద్రబాబును వదిలేయండి, ఇదే జగన్ 2016 సెప్టెంబర్లో ఏం చెప్పాడు, మా ఎంపీలు రాజీనామా చేస్తారు అని. ఇప్పటికీ ఏమంటున్నాడు, అది చివరి అస్త్రమట, చేసినా ఎప్పుడు చేస్తారు, స్పీకర్ రాజీనామాలు ఆమోదించినా సరే, ఉప ఎన్నికలు రాని స్థితికి సేఫ్ పొజిషన్లు వచ్చాక చేస్తారన్నమాట. ఆత్మబలిదానం, ఆమరణదీక్ష అంటూ ఎలుగుతూ దేశమంతా తిరిగి అవిశ్వాసానికి మద్దతు సమీకరిస్తా అని బీరాలు పలికిన పవన్ కళ్యాణ్ మళ్లీ నోరెత్తితే ఒట్టు. కనీసం కేంద్ర సాయంపై జేఎఫ్సీ ఏం తేల్చిందో పత్రికలకు ఎందుకు విడుదల చేయలేదు? ఉండవల్లి, జేపీ పద్మనాభరెడ్డి తదితరులంతా ఈ విషయంలో పవన్ కళ్యాణ్కు కేవలం ఆ రిపోర్టు రూపొందించే పీఎల్గా పనిచేయాల్సి వచ్చిందా? అది జనం కోసం కాదా? పాచిపోయిన లడ్డూలు అనే విమర్శ దగ్గర నుంచి నిన్నటి మీటింగ్ దాకా ప్రత్యేక హోదాపై పవన్ కళ్యాణ్ నిర్మాణాత్మక జనాందోళన ఉద్యమం ఏది? కాస్త కాంగ్రెసే నయమేమో, మేము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్తో అంగీకార ప్రకటన చేయించింది. ప్రజల్లో హోదా సెంటిమెంట్ పెరుగుతుంటే ఇక మౌనంగా ఉండలేక లెఫ్ట్ కూడా బజారుకెక్కింది. ఇక ఈ మొత్తం వ్యవహారంలో అడ్డగోలుగా దెబ్బతిన్నది బీజేపీ. అప్పుడెప్పుడు మతతత్వ పార్టీ అంటూ బీజేపీని చంద్రబాబు చేదరించుకుని దోస్తీ కటీఫ్ అని ధ్వరం జరిగినా మళ్లీ వెంకయ్యనాయుడు పుణ్యమా అని అదే చంద్రబాబుతో మళ్లీ జతకట్టి ఈ 4 ఏళ్ళు నోళ్లు కట్టేసుకుని పార్టీని విస్తరించే పని ఒక్కటి చేతగాక చేయలేక చివరకు ఇప్పుడు ఏపీ ప్రజల ముందు తనే దోషిగా నిలబడింది బీజేపీ. కనీసం హోదా, ఏపీకి అన్యాయం పేరిట సాగుతున్న రాజకీయాలను ఎక్స్పోజ్ చేయడం కూడా చేతకావడం లేదు ఆ పార్టీకి. పైగా విష్ణుకుమార్ రాజు వంటి నేతలైతే నా భార్య కూడా అడుగుతున్నది కేంద్రం ఎందుకు సాయం చేయదు అని, ఏం చెప్పాలి అంటూ సొంత పార్టీ పైన 4 గొడ్డలిపోట్లు వేశాడు. వెరసి చివరాఖరికి చెప్పుకునేది ఏమిటంటే మరోసారి చంద్రబాబు బీజేపీని వదిలేశాడు. మళ్లీ అవసరమైనప్పుడు మళ్లీ సంసారానికి రమ్మని పిలిచి మళ్లీ జతకట్టే రోజులు వచ్చినా ఆశ్చర్యపోవద్దు. ఎందుకంటే చంద్రబాబు బీజేపీ దొందుదొందే కాబట్టి. ఎన్నికల హీట్ పెరిగే కొద్దీ ప్రజలు ఊహించిన రాజకీయ సమీకరణాలు తెరపైకి వచ్చి మరింత ఆశ్చర్యపరిచే అవకాశాలు బోలెడున్నాయి. వెయిట్ అండ్ సీ.